Why not 175? ఇది ఏపీ సీఎం జగన్ ఎన్నికల నినాదం. మరి అనుకున్న లక్ష్యం చేరాలంటే తానొక్కడే పని చేస్తే సరిపోదు. అందుకు తగ్గ టీం కావాలి. అందుకోసం తనదైన మార్కుతో ఎన్నికల టీంని సెట్ చేశారు. 2024 ఎలక్షన్ ఫైట్లో పార్టీని విజయ తీరాలకు చేర్చే బాధ్యతను ఆ టీంకు అప్పగించారు. అందుకోసం పార్టీలో సీనియారిటీ విధేయతతో పాటు పొలిటికల్ మైలేజ్ ఉన్న నేతలను ఏరికోరి బాధ్యతలు అప్పజెప్పారు. ఇందుకీ జగన్ తన టీంని ఎందుకు మార్చారు? న్యూ టీం నుంచి ఆయన ఏం ఆశిస్తున్నారు? వాచ్ ది స్టోరీ. వచ్చే సార్వత్రిక ఎన్నికల వ్యూహంలో ప్రతిపక్షాలు ఒక అడుగు ముందుకు వేస్తే అధికార వైసీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 అడుగులు ముందుకు వేస్తున్నారు. ప్రతిపక్షాలింకా సమీక్షలు, సర్దుబాట్లు, ఎన్నికల పొత్తులు అంటుంటే జగన్ మాత్రం ఎన్నికలకు 7.5 ముందే సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలను ప్రజల్లో ఉంచుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను గడప గడపకు తీసుకెళ్లేలా కార్యాచరణ ఇచ్చారు. సీఎం జగన్ కూడా నిత్యం ప్రజల్లో ఉండేలా జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు. ఇంతకాలం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సంక్షేమ పథకాల బటన్ నొక్కిన సీఎం ఇప్పుడు జిల్లాల బాట పట్టారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అంటూ ప్రజల మధ్య ఉంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే పనిచేస్తే వైసీపీ మళ్లీ విజయం సాధిస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. కానీ తన టీం తోడైతే వార్ వన్ సైడ్ అవుతుందన్నది సీఎం లెక్కగా తెలుస్తోంది. అన్ని పార్టీలు విడివిడిగా వచ్చినా, గుంపుగా వచ్చినా వైసీపీ మాత్రం సింగిల్ హ్యాండ్తో డీల్ చేయాలనేది జగన్ లక్ష్యంగా ఉంది. అందుకు అనుగుణంగానే ఆయన తన టీంను రెడీ చేసుకున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే పార్టీ పదవులంటూ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లను నియమించారు. అయితే వివిధ కారణాలతో చాలా మంది నేతలు సీఎం జగన్ అనుకున్న స్థాయిలో పనితీరు చూపలేకపోయారు. ఇంకొందరు పనిభారం ఎక్కువ కావడంతో పూర్తి సమయం పార్టీకి కేటాయించలేకపోతున్నారు. దీంతో పార్టీలో ప్రక్షాళన, ఎన్నికల టీం రెడీ చేసుకునే ఉద్దేశంతో కీలక మార్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా పార్టీ సీనియర్ నేతలకు ప్రాంతీయ సమన్వయకర్తల బాధ్యతలు అప్పగించారు. ఆయా జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడం, నేతల మధ్య సమన్వయం చేయడంతో పాటు పార్టీ హైకమాండ్కు, పార్టీ నేతలకు మధ్య వారధిగా పనిచేసే ముఖ్యమైన బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. జిల్లా అధ్యక్షుల నియామకంలో కూడా వివాదాలకు దూరంగా పార్టీకి విధేయత చూపేవారికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రీజనల్ కోఆర్డినేటర్లుగా బాధ్యతలు అప్పగించిన వారిలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఉత్తరాంధ్ర వైసీపీలో బొత్స ముఖ్యనేతగా ఉన్నారు. జిల్లాలో అందరినీ కలుపుకుపోయే తత్వంతో పాటు అందరికీ అందుబాటులో ఉంటారనే పేరు ఆయనకుంది. ఉత్తరాంధ్రలో బీసీ కార్డు బొత్సకు ఉన్న అడ్వాంటేజ్. మరో సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్రలో మరికొన్ని జిల్లాల ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయనకు సౌమ్యుడిగా పేరుంది. అలాగే ఎన్నికల వ్యూహాలు అమలు చేయడంలో బొత్స, సుబ్బారెడ్డిల అనుభవం ఉత్తరాంధ్రలో వైసీపీకి కలిసొస్తుందని సీఎం భావిస్తున్నారు. గోదావరి జిల్లాకు పిల్లి సుభాష్ చంద్రబోస్, మిథున్ రెడ్డిలకు సీఎం బాధ్యతలు అప్పగించారు. ఈ ఇద్దరు సీఎంకు మొదటి నుంచి వీర విధేయులు కాగా వివాదాలకు దూరంగా ఉంటారనే పేరుంది. గోదావరి జిల్లాల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్కి ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించడం ద్వారా బీసీలకు జగన్ ప్రాధాన్యమిచ్చారని చెప్పుకోవచ్చు. మరో సీనియర్ నేత మర్రి రాజశేఖర్ పార్టీలో మొదటి నుంచి ఉన్నారు. అయితే ఆయనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే విమర్శలున్నాయి. మర్రికి కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆ విమర్శలకు చెక్ పెట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉండడంతో మర్రి రాజశేఖర్కు ప్రాధాన్యం ఇవ్వడం కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. మరో సీనియర్ నేత అయోధ్య రామిరెడ్డికి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న పరిచయాలు, ఆర్థిక బలం పార్టీకి లాభం చేకూరుస్తుందని వైసీపీ వర్గాలంటున్నాయి. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డికి గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవమూ ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేబినెట్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పెద్దిరెడ్డి తన సొంత జిల్లా చిత్తూరుతో పాటు ఆయన తనయుడు మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్న అన్నమయ్య జిల్లా బాధ్యతలు చూస్తున్నారు. గతంలో మిథున్ రెడ్డి అనంతపురం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. ఇప్పుడు ఆ జిల్లా కోఆర్డినేటర్ బాధ్యతను పెద్దిరెడ్డికి అప్పగించారు. పెద్దిరెడ్డి రాజకీయంగా, ఆర్థికంగా రాయలసీమ జిల్లాల్లో చక్రం తిప్పగల సామర్థ్యం ఉన్న నేతగా పేరుంది. దీంతో ఆ జిల్లాల్లో గెలుపు బాధ్యతను పెద్దిరెడ్డి తీసుకుంటే సీఎంకు రాజకీయంగా భారం తగ్గుతుంది.
నెల్లూరు జిల్లాలో యాదవుల సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ గతంలో రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. ఇప్పుడు ఆయన్ను బాధ్యత నుంచి తప్పించడంతో అదే సామాజిక వర్గానికి చెందిన బీద మస్తాన్ రావుని ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించారు. మరోవైపు పార్టీలో సీనియర్ నేతలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి సేవలను పార్టీకి వినియోగించుకోవాలని సీఎం భావిస్తున్నారు. జిల్లా అధ్యక్షుల నియామకంలోనూ బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలతో పాటు కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యమిచ్చారు సీఎం. కాపులు జనసేనాని పవన్ కళ్యాణ్ వైపు వెళ్లకుండా ఉండేందుకు ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే విశాఖ జిల్లాతో పాటు గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ప్రయారిటీ ఇచ్చారు. మొత్తం మీద వచ్చే ఎన్నికలకు జగన్ పక్కా స్కెచ్తో సిద్ధమయ్యారు. మరి జగన్ వ్యూహాలను ప్రతిపక్షాలు ఎలా ఎదుర్కొంటాయో చూడాలి.